హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి 2 కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజు తీసుకున్న నిర్ణయాల ప్రకారం రైతులకు ఎకరాకు 45,000 నుంచి 80,000 వరకు అందజేయాలని, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన 2 లక్షలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ఉండగా, ప్రస్తుతం రైతులకు సంబంధించిన సీజన్ అనేది ప్రారంభం కావడంతో రైతులకు సంబంధించిన యొక్క పంట రుణాల విషయంలో ఈ రోజున బ్యాంకర్లతో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి వీరికి సంబంధించిన పంట రుణాలపై ఎటువంటి అమౌంట్ అనేది ఇక మీదట ఇవ్వాలి అనే దానికి సంబంధించి వీరికి సంబంధించిన పంట రుణాల సాయాన్ని కూడా భారీగా పెంచడం జరిగింది. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా వరి పంట కనుక చూసుకున్నట్లయితే గతంలో 42,000 రూపాయలు అందజేస్తుండగా ఈ యొక్క 42,000 రూపాయలను 45,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. ఇకపోతే పత్తి విషయానికి కనుక వచ్చినట్లయితే పత్తికి ఎకరాకు 44 నుంచి 46,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే మొక్కజొన్నకు 32,000 నుంచి 34,000, మిర్చి పంటకు 80,000 రూపాయలు, పసుపు పంటకు గరిష్టంగా 87,000 వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అనేది అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క పంట రుణాలకు సంబంధించి బ్యాంకర్లతో చర్చించి వెంటనే వచ్చే విధంగా చర్యలు చేపట్టేదానికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే పశుసంవర్ధక మత్స్య శాఖకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. గతంలో ఒక యూనిట్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ఒక యూనిట్ అంటే 20 మేకలు ఒక పొట్టేలు కనుక ఉన్నట్లయితే 21,000 నుంచి 23,000 వరకు గరిష్టంగా వరకు అయితే అందజేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం 22,000 నుంచి 24,000 రూపాయలు అందజేయాలని, అలాగే గొర్రెలు ఒక యూనిట్ కనుక చూసుకున్నట్లయితే 24,000 నుంచి 26,000 రూపాయలకు, అలాగే పందులు ఒక యూనిట్ కు 57,000 నుంచి 59,000 వరకు వారికి సంబంధించిన పంట రుణాలు అందజేసే విధంగా దీనికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాలతో కొన్ని బ్యాంకులు గురికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటికే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న వారితో పాటు ఈ యొక్క న్యూస్ అనేది వచ్చిన తర్వాత చాలా మంది బ్యాంకుల ద్వారా 2 లక్షల వరకు రుణాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో చాలా మంది ఈ యొక్క బ్యాంకులకు సంబంధించిన అమౌంట్ అనేది తిరిగి చెల్లించకపోవడం, వడ్డీ డబ్బులు కూడా చెల్లించలేదని, ప్రస్తుతం ఈ యొక్క రుణాలు అనేది మంజూరు చేయాలంటే తప్పనిసరిగా ఇప్పటి వరకు ఏదైతే పంట రుణాలు తీసుకున్నారంటే 2 లక్షల వరకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా రెన్యువల్ అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ పంట రుణాలు జారీ చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని బ్యాంకులు ఈ యొక్క అమౌంట్ అనేది తిరిగి చెల్లించినప్పుడు మాత్రమే అటువంటి వారందరికీ ఈ యొక్క బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా మనకు మరొక 3 నెలల పాటు రైతులకు సంబంధించి ఈ యొక్క రుణమాఫీ అనేది జరిగేదానికి చాలా వరకు తక్కువ అవకాశాలు ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది ఆలస్యమైనట్లు కూడా ఇప్పటికైతే తెలియజేయడం జరిగింది. రుణమాఫీ అనేది అయ్యేంత వరకు రైతులకు సంబంధించిన కొత్త రుణాలు మంజూరు చేయమని కొన్ని బ్యాంకులు రైతులకు అయితే తెలియజేయడం జరిగింది.